నేను డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, ప్రొఫెసర్ హెచ్ఓడి ఈఎన్టీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కూడా. ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా ఈఎన్టీ వైద్య సేవలు అనేది కొద్ది తక్కువ ఉన్నాయి. బాధ్యతలు నేనే బాధ్యతలు చేపట్టిన తర్వాత మెరుగైన వైద్య సేవలు ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రికగ్నేషన్ కోసము ఎక్విప్మెంట్ అవసరం ఉండే, దానికోసము నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తము జనరల్ హాస్పిటల్కి డొనేట్ చేయబడ్డది. లక్లీగా మనకు స్పేస్ ఉన్న స్పేస్లోనే సపరేట్ ఈఎన్టీ ఓటీ వార్డు ఇవన్నీ ఏర్పరచుకున్నాము. ఇవన్నీ ఎందుకంటే మ్యాక్సిమం నేను కోటి ఈఎన్టీలో పనిచేసి వచ్చినాను. అక్కడ మన పాలమూరు పేషెంట్స్ చాలామంది వెయిటింగ్, అక్కడ ఈఎన్టీ హాస్పిటల్ అంటే రోజుకి 1600-1700 మంది వస్తారు ప్రతిరోజు ఓపి. దానివల్ల వాళ్ళకు ఆపరేషన్ల కోసము చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. మినిమం 3 నెలలకి వెళ్ళి 6 నెలల దాకా. రష్యా లాంటిది, డాక్టర్ లాగా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, రష్యా లాంటిది. అలా అక్కడ రష్ తగ్గించాలంటే మన దగ్గర మన పాలమూరు మన జనరల్ హాస్పిటల్లో మనం కంపల్సరీ ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇస్తే డెఫినెట్గా మన జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుంది. అంకిత భావంతో ఇది చేసినా